తీర్పులిచ్చిన ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 17A ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బోస్ అభిప్రాయాలతో విభేదించిన జస్టిస్ బేలాయం త్రివేది పాత నేరాలకు సెక్షన్ 17A వర్తించదని వెల్లడి, విరుద్ధ తీర్పుల నేపథ్యంలో కేసును సీజేఐకి నివేదించాలని ధర్మాసనం నిర్ణయం. అవినీతి నిరోధ చట్టంలో సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులిచ్చింది. అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 17A పేర్కొన్న అంశాల ప్రకారం కేసు నమోదుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, లేదంటే దాని విచారణ దర్యాప్తు చట్టవిరుద్ధమవుతాయని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు. అయితే 17A సెక్షన్ రావడానికి ముందు జరిగిన నేరాలకు ఈ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలాయం త్రివేది పేర్కొన్నారు. అందువల్ల స్కిల్ డెవలప్మెంట్ కేసుకు దాన్ని వర్తింప చేయలేమన్నారు. 17A కింద ముందస్తు అనుమతులు తీసుకున్నంత మాత్రం దిగువ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వు కొట్టేయలేమని ఇద్దరు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కేసులో ఇతర సెక్షన్లు కూడా ఉంటాయి కాబట్టి రిమాండ్ ఉత్తర్వులు తిరస్కరించలేమని అభిప్రాయపడ్డారు. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 13(1)(c), 13(1)(d) రెడ్ విత్ 13(2) కింద చంద్రబాబుపై నమోదు చేసిన కేసులు తదుపరి విచారణ ప్రక్రియ కొనసాగించడానికి వీల్లేదని జస్టిస్ బోస్ పేర్కొన్నారు. సెక్షన్ 17A వర్తింపజేసే అంశంపై న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ కేసుని తదుపరి విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు కొట్టేయడంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్రమాలు జరిగాయంటే ఏపీసీఐడి గత ఏడాది సెప్టెంబర్ 9 కేసు నమోదు చేసి చంద్రబాబును అరెస్ట్ చేసింది. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకుని తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టేయడంతో ఈ తీర్పు సుప్రీంకోర్టు దాకా వెళ్తే వచ్చింది. అలా